మొదట్నుంచి నారాయణమూర్తిది దూకుడు స్వభావం. అదే ఆయనను దాసరి నారాయణరావు శిష్యునిగా మార్చింది. పలు చిత్రాలలో నటించేలా చేసింది. తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో స్నేహ చిత్ర బ్యానర్ నెలకొల్పి అర్ధరాత్రి స్వతంత్రంతో హీరోగా చిత్ర ప్రయాణం ఆరంభించారు. తాను నిర్మించే ప్రతి చిత్రంలోనూ సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను చర్చించారు నారాయణమూర్తి. వాటికి తగ్గ పరిష్కారమూ చూపించారు. అన్నిటికీ ఎర్రజెండా నీడలో సాగాల్సిందే అంటూ చాటారు. ఆయన చాటింపు ఎలా సాగినా నారాయణమూర్తి సినిమాలకు తెలంగాణ నేలపై మంచి ఆదరణ లభిస్తూ ఉండేది. కార్మిక కర్షకుల పక్షం నిలిచి నారాయణమూర్తి తన చిత్ర పోరాటం సాగించారు. ఇప్పటికీ అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉండటం విశేషం. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించటంలో రాజీ పడని ధోరణి పాటిస్తూ ఉంటారు నారాయణమూర్తి. నటునిగా, దర్శక నిర్మాతగా, సంగీత దర్శకునిగా పయనించారు మూర్తి. అతి సామాన్యమైన జీవనం సాగిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి చేరువుగా ఉండాలని తపిస్తూ ఉంటారాయన. చిత్రసీమలో అందరి అభిమానం చూరగొంటున్నారు నారాయణమూర్తి. ఆయన మాటకు విలువిచ్చేవారు నారాయణమూర్తిని తమ సినిమాల ఫంక్షన్స్లో గెస్ట్గానూ ఆహ్వానిస్తూ ఉంటారు. సదరు సమావేశాల్లో తమదైన పంతాలో వ్యాఖ్యానించి ఆకట్టుకోవటం ఆయన బాణి. నారాయణమూర్తిని ఎవరైనా ఏం సంపాదించావని ప్రశ్నిస్తే జనం అభిమానం అంటూ వినమ్రంగా సమాధానమిస్తారు. ఈ మధ్య నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలు ఆట్టే ఆకట్టుకోవటం లేదు. ఆయన తన ప్రయత్నం మానటం లేదాయన. కొన్ని సినిమాలను రీరిలీజ్ చేస్తూ తాను చెప్పాలనుకున్నది జనానికి చేరువ కావాలని తప్పిస్తూ ఉంటారాయన. ఏది ఏమైనా నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన నారాయణమూర్తి రాబోయే రోజుల్లో తనదైన బాణీ పలికిస్తూ చిత్రాలను రూపొందిస్తారని చెప్పవచ్చు.